వెళ్ళొస్తానండి. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావో నీ ముక్కు చెవులు కట్టింగ్ అయిపోతాయి. ఇంత బాగా నవ్వుకునే ఫ్యామిలీని ఇంకెంత బాగా ఏడిపించవచ్చు. రై, నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందిరా. ఏంటో ఆ ప్లాన్? ఈ అమ్మాయి తనింటికి నానక్రామ కూడా ఏరియాలోంచి వెళ్తుంది. ఆ ఏరియాలో ఒక చోటుకు వచ్చేసరికి కార్లో పెట్రోల్ అయిపోతుంది. అక్కడంతా చెట్లు పుట్టలతో ఒక అడవిలా ఉంటుంది, అంతేనా? కరెక్టేరా. అక్కడ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి అమ్మాయిని మనం చెట్ల పదవిలోకి తీసుకెళ్లి రేప్ చేసి పడేస్తాం, అంతే కదరా? అంతే కదరా మావా. మీ అందరికి చాలా తెలివి పెరిగిపోయిందిరా. వెరీ గుడ్, వెరీ గుడ్. రేయ్, నువ్వు కార్ని ఫాలో అవ్వు, మేము నిన్ను ఫాలో అవుతాం, అర్థమైందా? ఓకేరా. రేయ్, పద పద పాప మిస్ అయిపోద్ది, పదండ్రా. నమస్తే మేడం. నమస్తే. ఈ ఫైల్ చూస్తారా మేడం? అయ్యో, మర్చిపోయాను. ఈ ఫైల్స్ అర్జెంటా? రేపు చెక్ చేయొచ్చా? రేపు చెక్ చేయొచ్చు మేడం. ఓకే. ఏంటి మేడం హడావిడిగా ఉన్నారు? శాలిని కోసం వెయిటింగ్. ఓ, అలాగా. తన పెళ్లి కోసం కొన్ని నగలు చేయించాలి, వర్క్ మూడ్ లో లేను. పెట్రోల్ అయిపోయిందా? డ్రైవర్కి ఫుల్ ట్యాంక్ కొట్టించమని చెప్పాను. రే, ఏంటా? రే, కారు దిగిందిరా. క్యాబ్ బుక్ చేస్తున్నట్టుందిరా. ఇప్పుడు నువ్వు ఏం చేయమంటావురా? రేయ్, ఒక పని చెయ్, నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ కావాలని అడుగు. తను రానన్నా సరే ఎక్కించుకుని వెళ్ళాలి. అలాగేరా. ఓకే, సరే వెళ్ళు. వెళ్ళరా అంటే లిఫ్ట్ కావాలా? నో థ్యాంక్స్, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. అయ్యో, ఇక్కడ సిగ్నల్స్ ఉండవండి, లోన్లీ ఏరియా. క్యాబ్స్ కూడా అవైలబుల్లో ఉండవు.
సరే మీ ఇష్టం. ఒక్క నిమిషం. ఈ మధ్యన మీలో చాలా మార్పు వచ్చింది మేడం. శాలిని గారిని దత్తత తీసుకున్న దగ్గర నుండి మీరు చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. అవును వంశీ, మీరు చెప్పింది కరెక్టే. శాలిని నా కన్న కూతురు కంటే ఎక్కువైంది. మా మధ్య బంధం అలా ఏర్పడింది. మామా, ఏంట్రా ఇది ఇంటికి తీసుకొచ్చింది? అదే చూస్తున్నాను రా. నేను వస్తానండి. ఒక్క నిమిషం. ఇక్కడి వరకు తీసుకొచ్చి డ్రాప్ చేశారు, అందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి మీ హెల్మెట్ తీస్తే మీ ముఖం చూసి థ్యాంక్స్ చెప్తాను. నా కారులో నువ్వే పెట్రోల్ తీసేసి కరెక్ట్ గా కొద్ది దూరం వెళ్లేలా పెట్రోల్ ఉంచి అక్కడి నుంచి నేను ఎలా వెళ్లాలా అని అయోమయంలో ఉంటే నువ్వు బైక్ మీద వచ్చి నన్ను బైక్ ఎక్కించుకోనికి డ్రాప్ చేసి ఈ విధంగా నాకు లైన్ వేయాలని చూస్తున్నావు కదా. కార్ ఎక్కేటప్పుడు ఫుల్ ట్యాంక్ ఉండాల్సిందే, లేదంటే ఏదో తేడా జరిగింది అనుకున్నా. ఇంకా చూస్తావండి శాలిని, ఒక్కటి పీక్ వాణ్ణి. వెరీ గుడ్, చాలా ఫాస్ట్ అయ్యా. నీ దగ్గర నేర్చుకున్నాను కదమ్మా. సరే సరే, మన డ్రైవర్ వెళ్ళి ఆ కార్లో పెట్రోల్ కొట్టించుకొస్తాడు, మన షాపింగ్కి వెళ్దాం రా. నేను ఎవరనుకున్నావురా, మినిస్టర్ కొడుకునే. దాంతో నన్ను కొట్టిస్తావా? ఒరే మామ, దాన్ని శుభ్రంగా రేప్ చేసి పడేద్దాం కదరా. అవునరా, రేయ్ పిచ్చన. అమ్మాయిని ఎతికెళ్ళడం అంటే మామూలు విషయం అనుకున్నారా? ఆ అమ్మాయి ఎవరు? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ రోజీ కూతురు. తేడా వచ్చిందా? మా అమ్మ ఏసీపీ, మీ నాన్న తోపు అని చూడదు. అందరినీ వరుసపెట్టి మనం ఒక అమ్మాయిని పడేయాలంటే కొంతమంది మనుషుల్ని దాటాలి, ఎన్నో సీసీటీవీలను దాటాలి, ఎందరో కళ్ళకి దొరకకుండా తప్పించుకోవాలి. ఈ టెక్నాలజీ లేకముందు రేపులు మర్డర్లు అన్నీ ఈజీగా అయిపోయేవి. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి వాటిని అబ్జర్వ్ చేస్తూ మనం పనిచేయాలి. టెక్నాలజీ కళ్ళు కప్పి ఎలా చేయాలో చూడాలి. శాలినిని పడేయడం అంటే T20 ఆడినట్టు కాదు, కనీసం వన్ డే మ్యాచ్ కూడా కాదు, ఇది టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఎక్కువ టైం పడుతుంది, ఒక్కోసారి ఆ టెస్ట్ మ్యాచ్ కూడా డ్రా అవ్వచ్చు. మనం అన్నింటికి ప్రిపేర్ అయిపోవాలి. అర్థమైందా? మీరు ఆడిన ఈ టెస్ట్లో మీరు ఫెయిల్ అయ్యారు కానీ ఈ సామ్రాట్ రంగంలోకి దిగాలి. రండి వినయ్, ఈ మొగుడు పెళ్ళాలిద్దరూ ఉదయం నుంచి వంటగదిలో ఒకటే కుస్తీ పడుతున్నారు. ఏంటి కొట్టుకుంటున్నారా?
అయ్యో అది కాదు, కేక్ చేయడానికి బాగా కుస్తీ పడి మొత్తానికి తయారు చేశారు. అవునా? రే అయిందా? ఆ అయిపోయింది గ్రాని, తీసుకురా. టడా టడా, తీసుకురా. అబ్బబ్బబ్బబ్బబ్బా, లోకీ గారు మీరు గ్రేట్ అండి, కేక్ చించేశారు. ఏమనుకుంటున్నావు? చించేయటం కాదు, నువ్వు చెమట వచ్చింది కరెక్టేరా, అంతేగాని నీ చెమటంతా దాని మీద వేసామనుకో మొత్తం నాశనం అయిపోతుంది. రే నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. సరే మావా. Beautiful. పిచ్చి కిస్తున్నావు కదా. సరే సరే, పార్టీ స్టార్ట్ చేద్దాం పదండి, తీసుకోండి. అవును, శాలిని ఎక్కడ? పైన రెడీ అవుతోంది. సరే పదండి, కేక్ తీసుకోండి. జాగ్రత్త పదండి. హలో సిస్టర్, రెడీ అయింది చాలు, ఇంక వెళ్దామా? ఒక్క నిమిషం. ఏ ఇక చాలు అని చెప్పాను కదా, రా రా. రే రే, ఏం జరుగుతోందిరా ఈ గెటప్? ఏంట్రా అసలు, నేనేంట్రా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చదివావురా? ఎలక్ట్రానిక్స్. అయితే నీకు ఇప్పుడు కరెక్ట్ పని దొరికింది, ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు టైం 7:30 అయింది, ఈ టైంలో శాలిని రెడీ అవుతుంది. వీడెవడో 6 అడుగుల బుల్లోడు స్టైల్గా లోపలికి వెళ్తున్నాడు. అసలు లోపల ఏం జరుగుతుందంటావు? రే నాకేం తెలుసురా, నన్ను అడుగుతావేంటి? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా, ఓకేనా? రే 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 మా, ఏది ఏమైనా మంచి ఇంటికి నువ్వు కోడలు బాగుపోతున్నావు, అందుకే మేడం మాకు అద్భుతమైన పార్టీ ఇస్తున్నారు. ఇదిగో, ఇది నేను ఇచ్చిన పార్టీ కాదు, నా పార్టీ నిశ్చితార్థం రోజునిస్తాను లేదా పెళ్లి రోజునిస్తాను. ఇది కేవలం తన పెళ్లి కూతురు అవుతున్న సందర్భంలో శాలినియే మనందరికి పార్టీ ఇస్తోంది. ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు మన శాలిని నిశ్చితార్థం చేసుకోబోతున్న పెళ్లి కొడుకుని అసలు మేము చూడనే లేదే. ఫోటోలో ఉన్నాడు, చూపించమంటావా? వద్దులేండి, ఫోటోలో కాదు కానీ ఎదురుగా ఉంటే చూసి ఆనందపడతాం. రామౌళి, గాడ్ బ్లెస్ యు. హాయ్. హాయ్. అన్నయ్య వదిన రాలేదా? అన్నయ్య వాళ్ళ పని మీద విశాఖపట్నం వెళ్ళారు, నన్ను వెళ్ళమని చెప్పారు. తను వినయ్, శాలిని వాళ్ళ బావ. హాయ్. హాయ్. తను సింధు, వినయ్ మిసెస్. నమస్తే. నమస్తే అండి. మా శాలిని పెళ్లి చేసుకోబోతున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. శాలినికి పెళ్ళ, అది వీడితోనా? హలో
శాలినికి పెళ్ళంట్రా. రేయ్, అదేదో నీ పెళ్ళానికి పెళ్ళన్నట్టు ఫీల్ అవుతావేంట్రా. రే ఉండ్రా. ఏమండి, మా శాలిని చాలా అల్లరి పిల్ల, మీరు తన అల్లరిని కూడా అర్థం చేసుకోవాలి. అదేంటండి, అంత మౌనంగా తలదించుకుని ఉంటే అల్లరి పిల్ల అంటారేంటి? కాబోతున్న పెళ్లి కూతురు ఇప్పుడు ఇలాగే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది పెళ్ళామా మజా కాని. హలో. ఏంటి మనది, ఏ బ్రాండ్? బ్రాండ్ బ్రాండ్ ఏంటి అది? నువ్వు తాగి బ్రాండ్ ఏంటి అంటున్నాడు, విస్కీయా బ్రాండియా? జిన్నారమ్మా, కోక్ మిక్స్ చేయాలా? చిచిచిచిచి, నాకు అలాంటి అలవాటే లేదండి. మీరు మీరు మరీ మొహమాట పడుతున్నారండి. ఈ విషయంలో మా మేడం గారు మాకు పర్మిషన్ ఇచ్చేసారు, ఏం ప్రాబ్లం లేదు. మనం ముగ్గురం సపరేట్గా పెట్టేసుకుందాం. అయ్యో, నాకు నిజంగానే అలాంటి అలవాటే లేదండి. అబ్బా, అలవాటు చేసుకోవాలండి. లోకి, అలవాటు లేని వాడిని ఎందుకు బలవంతం పెడుతున్నా? అసలు పార్టీ అంటే చాలు, ఈ మధ్య మందు సెటప్ పెట్టేస్తున్నా. Anyhow, this is for you. Tisko. Thank you. Ray, నువ్వు కరెక్ట్గా వెళ్ళి ఫీజు తీసే, నేను తన బెడ్రూమ్ లోపలికి వెళ్ళొస్తాను. ఇదంతా 10 సెకండ్లో జరిగిపోవాలి. అలాగే మా, నువ్వు మాత్రం చీకట్లో దారి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళరా. రే, నా గోల్ నాకు తెలుసురా, ఎలా వెళ్ళాలో ఎలా బయటికి రావాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా. వెళ్ళ. కమాన్. కరెంట్ పోయింది, పవర్ కట్ అయింది. క్యాండిల్స్ వెలిగించండి. వాచ్మ్యాన్, ఎవరు నన్ను కౌగులించుకుంది? బావ, బావ కౌగులించుకున్నాడా? చచ్చా, బావై ఉండడు. పోనీ మౌలి కౌగులించుకున్నాడా? బహుశా ఆయననేమో. చచ్చా, ఆయన మాటలు ఆయన మంచితనం చూస్తుంటే మౌలి గారు కూడా అయి ఉండరు. ఎవరు మరి, లేక ఎవరైనా బయట నుండి వచ్చారా? ఈ కొద్ది క్షణంలో బయట నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు లేరే, మరి ఎవరై ఉంటారు? అంత సేఫే కదా? సూపర్ రా. ఎస్ మామా, దాని వెచ్చని కౌగిలిలో ప్రపంచాన్ని మర్చిపోయాను రా. వదలను మావా, వదలనే వదలను. రే, నేను మిస్ అయ్యాను కదరా. నీ మొహం, నోరు మూసుకుని వెళ్ళి నేను చెప్పిన మిగతా పని కంటిన్యూ చేయి. సరే మా. వెళ్ళు, రే మెయిన్ గేట్ నుంచి వెళ్ళరా. ఓకే మావా.